హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే ఎడ్యుకేషన్ జాబ్స్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది లైక్ చేయడం వల్ల మీకు పోయేదేమీ లేదు సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము సో మొదటి న్యూస్ మనం చూసినట్లయితే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసినట్లుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులు కూడా న్యాయం చేయాలని చెప్పి కమిషనర్ను కలవడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు వేల పన్నెండు తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది ఈఎస్ఆర్ సెప్టెంబర్ వరకు ఉదయం సమయం ఇవ్వాలని బదిలీలకు ముందు డిఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులను కూడా శాశ్వత నియామకాలు జరపాలని బీపీఈడి విద్యార్హత లేక పీఈటిలో మిగిలిపోయిన వారికి బదిలీలో న్యాయం చేయాలని రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు నియామకం పూర్తయిన తర్వాత టీజీటీ పీజీటీ పోస్టు బ్యాక్లాగ్ కూడా మనకి పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు డిఎస్సిలో లోకల్ నాన్ లోకల్ విషయంలో నష్టపోయిన ఉపాధ్యాయులు కూడా న్యాయం చేయాలని చెప్పి వీరందరికీ సమస్యలను వీరందరి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది వీ సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తామని చెప్పి నా హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆగస్టులో మనకి ఈడి పరీక్షలు అయితే జరగబోతున్నాయి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ సార్ ఎగ్జామ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి సో వీరికి ఈరోజు ఒక శుభవార్త అయితే రావడం జరిగింది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలు ఆగ్లా ఆగస్ట్లో నిర్వహిస్తున్నట్లు ఇక్కడ డైరెక్టర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రైవేట్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కావచ్చు హాజరు కావచ్చని సూచించారు సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ డిఈఎల్ఈడి పరీక్షలు పూర్తి అయితే సో వీరికి కూడా రెండు వేల ఇరవై డిఎస్ఈలో అవకాశం కల్పించేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మరొక విషయాన్ని చూస్తే జూన్ రెండో వారంలో ఇంటర్ చూస్తూ ఉన్నాం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాన్ని జూన్ రెండో వారంలో విడుదల అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పది పాయింట్ అరవై రెండు లక్షల మంది అంటే దాదాపు పది లక్షల మంది మనకి ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నారు గత నాలుగేళ్లుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్ బోర్డు అని చూస్తున్నా మరి మరో ముఖ్యమైన విషయాన్ని చూస్తే లాక్డౌన్కి సంబంధించి పొడిగించేటువంటి అవకాశం ఉంది అని చూస్తూ ఉన్నాం మే ముప్పై ఒకటితో ముగినున్న లాక్డౌన్ మరి కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించనుంది ఫ్రెండ్స్ కరోనా వ్యాప్తి నిర లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది అయితే మరిన్ని సడలింపులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇదే స్ఫూర్తితో లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి సో మరో రెండు వారాలు అయితే మనకి లాక్డౌన్ ఉండబోతోంది ఇక్కడ జూన్ పదహైదు వరకు అయితే లాక్డౌన్ నిర్ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్పై ఉక్కు సంప సంకల్పం అని చూస్తున్నాం కోర్టులకు వెళ్ళి అడ్డంకులు తెచ్చిన ముందుకే తొంభై ఆరు పర్సెంట్ మంది తల్లిదండ్రులు ఇదే కోరుతున్నారని చూస్తున్నాం ఫ్రెండ్స్ మండలానికి తెలుగు మీడియం స్కూలు మిగతావన్నీ ఆంగ్లంలోకి పేద విద్యార్థుల బాగు కోసమే ఎస్సీఆర్టీ నివేదికతో సుప్రీం కోర్టు చూస్తున్నాం ఫ్రెండ్స్ వైసీపీ ప్రభుత్వం మొత్తం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్ళగా మారుస్తూ ఉంది మరి కేవలం మండలానికి ఒక స్కూల్ మాత్రమే తెలుగు మీడియం స్కూల్గా అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ మరి మరొక ముఖ్యమైన విషయాన్ని చూస్తే బడులు తెరిచే నాటికి విద్యాకాణకు అందించాలని చూస్తూ ఉన్నాం విద్యార్థులందరికీ ఇస్తాం ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీంకోర్టుగానే వెళ్దామని చూస్తూ ఉన్నాం విద్యారంగ సమీక్షంలో సీఎం సో ఆగస్టు మూడన్న పాఠశాలలు అయితే తెలుస్తున్నారు ఫ్రెండ్స్ అదే రోజు జగనన్న విద్యాకానుకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే టు ఆల్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి